అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఎన్టీ రామారావు గారు శత జయంతి ఉత్సవాల పరిమళాలు వీస్తున్నాయి. మీరు ఆయన ధర్మపత్నిగా, ఎన్టీఆర్కి అభిమానిగా, ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసిన వ్యక్తిగా మీకు ఏమనిపిస్తుంది మేడం శత జయంతి ఉత్సవాలను తలుచుకోగానే? 100 ఏళ్ళు ఆయనకి వయసు 100 ఏళ్ళు నిండుతున్నాయి. కానీ ఆయన ఎన్ని కొన్ని వేల సంవత్సరాలు ఆయన జీవిస్తారు ప్రజల మనసుల్లో అనే నమ్మకం నాకుంది. అందువల్ల ఈ ఉత్సవాలు అభిమానులు ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉన్నారు. 100 ఏళ్ళు అనేది ఏముంది, ఎన్టీఆర్ గారు బ్రతికున్నప్పుడు చేశారు, ఎన్టీఆర్ గారు మరణించాక చేశారు. అందువల్ల ఆయన అభిమానుల గుండెల్లో ఆయన రూపం అనేది ఇంతవరకు చెక్కు చెదరలేదు. అలాగే ఆయన పేరు ప్రఖ్యాతులు కూడా ఎక్కడ మాసిపోలేదు. ఎక్కడైనా సరే ఇన్ని దాదాపు ఇప్పుడు 26 ఏళ్ళు ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టింది అయినప్పటికీ ఇప్పటికి కూడా ప్రజల మనసుల్లో ఆయన సినిమాలు, తర్వాత ఆయన పరిపాలన, అసలు ఆ రూపం, ఆయన గురించినటువంటి మాటలు అలాగే ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం కదా. మనం అందరం నెహ్రూని మర్చిపోయాము, గాంధీ గారిని కూడా ఏదో గాంధీ జయంతి రోజు వచ్చిన రోజు చేస్తారు, ఆయన్ని మర్చిపోయారు. మరి ఇట్లా పెద్ద పెద్దవాళ్ళందరూ స్వాతంత్రం తీసుకొచ్చి మహానుభావులు అందరూ పోయారు, ఎవరూ గుర్తులేరు. కానీ ఎన్టీఆర్ గారు మాత్రం ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారు. ఇది అది ఆయనకే సాధ్యమవుతుంది. అంటే ఎన్టీఆర్ని అంతగా గుర్తుపెట్టుకోవడానికి, జనం హృదయాల్లో ఉండడానికి ప్రధానమైన కారణం ఏమనుకుంటున్నారు? నటుడిగా అసలు ఇక నో కంపారిజన్, ఆయనతో పోటీ పడదగినటువంటి ఒక నటుడిని మనము ఏ చిత్రసీమలోనైనా సరే, ఒక్క మన తెలుగు అనే కాదు, భారతదేశంలో ఉండే విభిన్నమైనటువంటి రంగాల్లో, భాషల్లో ఉండేటువంటి చిత్రరంగాల్లో ఏ నటులు చూసిన పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ పేరు ముందు చెప్పే తర్వాత ఎవరినైనా చెప్తారు. ఎవరెవరో వేశారు, గోవిల్ ఎవరు ఆయన, హరుణ్ గోయల్ అనుకుంటాను, ఆయన కూడా ఎన్టీఆర్ గారి సినిమాలు చూసి ఆ విధంగా ఏది రామాయణం తీసేటప్పుడు అనుకుంటాను. అట్లా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఐకాన్ ఆయన. పురాణ పురుషుల్లో ఎన్టీఆర్ గారు ఇంకా అగ్రగణ్యులు అనేటువంటి పేరు మామూలుగా చలనచిత్రరంగం అంతా వ్యాపించింది. అది కాకుండా అదేంటంటే నాకు అనిపిస్తుంది, ఆ విలక్షణమైనటువంటి, ఇప్పుడు నటులుగా చాలామంది ఒక్కో పాత్రలో బాగానే ఇమిడిపోతారు. వాటిని మనం అసలు నర్సు అయిన ఎస్వి రంగారావు గారిని తలుచుకుంటే మహానటుడు నిజంగా, అసలు ఆయనతో పోటీ కూడా ఎవరు లేరు. అది ఎన్టీఆర్ గారే చెప్పిన మాట నాకు, అమ్మో ఆయనతో నేను ఆయనతో సినిమా అనుకున్నప్పుడు నేను చాలా ప్రత్యేకంగా ఇంకా నేను నటనలో ఒరవిడి దిద్దుకుంటూ ఉండేవాడిని. నేను ఎంత అలవోకగా ఇలా ఒక్క చేత్తో అలా చేసేస్తారు. పర్సనాలిటీ, వాయిస్, ఆ శ్లాంగిక అభినయం, ఆ వాచిక అభినయం, అన్నీ ఆ రూపం, స్ఫురద్రూపం, అసలు ఎస్వి రంగారావు గారంటే ఇంకే ఆయనతో పోటీ లేదు. కానీ అది ఆయన పాత్రలకు ఆయన విలక్షణత. ఇది అట్లా కాదు, ఇది పురాణ పాత్రల్ని మొట్టమొదటిసారిగా, అప్పటి వరకు కూడా మనం ఏదో ఒక ఫోటోల్లో ఉండేటువంటి దేవుడి రూపాలే మనం చూస్తూ ఉన్నాం. కృష్ణుడు అంటే ఆ చిత్రకారుడు ఎదిగిస్తే అదే కృష్ణుడు, అలాగే విష్ణు అంటే ఆయనగిస్తే అదే వైకుంఠం, లక్ష్మీదేవి, ఇదంతా అవి తప్ప ఒక సజీవ రూపాన్ని ధరించి శ్రీకృష్ణుడు కానీ లేకపోతే శ్రీ మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామి కానీ వాళ్ళు ఒక మానవ రూపంలో ఒక సజీవ రూపాన్ని ధరించి ప్రజల ముందుకు వచ్చి ఇగో నేను వచ్చాను మీ దేవుణ్ణి అని చెప్పినట్టుగా ఎన్టీఆర్ గారి పాత్రలు ప్రజల మనసుల్లో అంత లోతుగా వెళ్ళిపోయినాయి. నిజంగా ఆ కృష్ణుడు ఎవరు చూశారు, ఎవరు చూడలేదు కదా, ద్వారకా నగరవాసి అయిన కృష్ణుని ఎవరు చూడలేదు, అలాగే వైకుంఠంలో ఉండే శ్రీ మహావిష్ణువుని ఎవరు చూడలేదు కదా. అలాంటప్పుడు కాదు, ఈయనే ఆ కృష్ణుడు వచ్చాడేమో, ఈయనే ఆ శ్రీ మహావిష్ణువు వచ్చాడేమో అనేటువంటి ఒక తన్మయత్వాన్ని, ఒక భ్రమను కూడా ప్రజలకి. అందుకని ఒక మనిషిని ఆరాధించడం అంటే అంత తేలిక కాదు. మనకు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని, ఎక్కడో సినిమా రంగంలో మనకు అందుబాటులో కూడా ఉండే లేనటువంటి ఒక వ్యక్తిని ఆరాధించడం, ఆ వ్యక్తి కోసం ఏమైనా ప్రాణాలు కూడా ఇస్తాము అనుకునేంత స్థాయిలో ప్రజలు అభిమానం పొందటం అంటే అది ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అని ఒక పూర్వజన్మ సంస్కారం చేతి మాత్రమే
అటువంటి రూపము అభినయము దాన్ని మించినటువంటి ఒక అద్భుతమైన ఒక డివైన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఒక దివ్యమైన ఆకర్షణ, అది మామూలు ఆకర్షణ, లౌకికమైన ఆకర్షణ, దివ్యమైన ఘంటసాల గొంతులాగా దివ్యమైనటువంటి అది ఒక డివైన్ ఆకర్షణ. అది అట్లాంటి దైవికమైనటువంటి ఆకర్షణ ఎన్టీఆర్ గారికి సొంతం. ఇది ఎవరు ఇంతవరకు ఈ పాయింట్ చెప్పలేదు నేను. అది ఎందుకంటే నా అనుభవంలోకి వచ్చింది కనుక నేను చెప్తా ఉన్నాను. 85లో అనుకుంటా, 1985 మేము పుట్టింది అని చెప్పి పిచ్చే అభిమానులు ఎన్టీఆర్ గారికి. అది చెప్పేది ఏం లేదు. పూజ గదిలో ఆయన ఫోటో ఎప్పుడు ఉండేది, మా అమ్మ పూజ చేసేది, నేను చేసేదాన్ని. అయితే అట్లా పెరిగాను నేను ఎన్టీఆర్ గారి వీరాభిమానంగా. 85లో ఇక్కడ మహానాడు జరిగింది మన కృష్ణానది ఒడ్డున. ఆ జరిగినప్పుడు అందరం వచ్చాము. అందరం వచ్చినప్పుడు అనుకోకుండా ఆయనతో నేను చాలా పోటీ పరీక్షల్లో నెగ్గాను. నేను ఆయన చేతి మీదుగా ప్రైజ్లు అందుకున్నాను, ఇప్పటికి ఉన్నాయి ఫోటోలు నాది. ఆ టైంలో నేను వారిని ఒక్కసారి ఆయన పుట్టినరోజు మరుసటి రోజు 28 నేను మిమ్మల్ని తెల్లవారుజాము దర్శనం చేసుకోవచ్చా అని చెప్పి అడిగాను. నేను అన్నాక ఆయన పిఏకి చెప్పారు ఇట్లా అమ్మాయి లక్ష్మీ పార్వతి వస్తారట తెల్లవారుజాము 5 వారిని రానివ్వండి అని చెప్పారు. కుటీరంలాగా వేశారు అక్కడే ఆ తీరంలో. ఇక తెల్లవారుజామున ఆ కృష్ణానదిలో చీకట్లో పోయి 3 లేచి ఆ కృష్ణానదిలో నీళ్ళు ఎక్కడున్నాయి, అంతా ఎండిపోయి ఎండాకాలం కదా, ఎక్కడో కాసిన నీళ్ళు ఉంటాయి కదా, వెళ్ళి ఆ నీళ్ళల్లోనే మునిగి అదే తడిబట్టలతో ఆ జుట్టు ఎరబోసుకొని కొబ్బరికాయ పూలు గుడికి వెళ్ళినట్టుగా అంత భక్తిగా ఆయన టైం ఇచ్చారు. అదే ఫస్ట్ టైం ఒంటరిగా కలవటం ఆయన. ఇంకా వెళ్ళాను. వెళ్ళేసరికి లోపలంతా కూడా ధూపం వేస్తుంది అప్పటికే, అంటే 5 వెళ్ళాను నేను. చక్కటి సాంబ్రాణి ధూపం వేస్తుంది. కుటీరం మధ్యలో తెల్లటి పరుపులు పరిచున్నాయి, దాని మీద ఈయన అప్పుడు కాషాయ బట్టలు వేసుకునేవారు. ఆ కాషాయ బట్టలో ఇలా పడుకొని ఉన్నారు దిండు మీద ఇట్లా చేయి పెట్టు. నేను అక్కడికి వెళ్ళి అలా చూసి ఇక నాకేమి నోటి మాట రావట్లే. ఎక్కడికి వెళ్ళాను నాకు అర్థం కావట్లేదు. ముందు ఏమన్నా నేను ఏమైనా వైకుంఠం చచ్చిపోయి కృష్ణానదిలో వైకుంఠం ఏమైనా వెళ్ళిపోయానని నేను వేరే లోకల్ అక్కడికి వెళ్ళిపోయానా. నేను వెళ్ళి ఆ మహానుభావుని శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తున్నానా. ఇంకా అట్లా నన్ను చూడగానే లేచి కూర్చున్నారు. లేవద్దని చెప్పాలనిపించి నాకు చనువు లేదు. ఆయనకి నేను చెప్పలేను కదా, లేవద్దండి స్వామి లేవద్దు. అప్పుడే స్వామి అని నా మనసులో పిలుపు. అది దైవం, దైవాన్ని సంబోధించిన అంతే. నాకు మొదటి నుంచి స్వామి అనే పిలుపు ఆయన మీద. ఇంకా లేవద్దు స్వామి అట్లా పడుకొని ఉండండి అని చెప్పాలనిపించింది. కానీ ఆయన లేచి కూర్చున్నారు చూడగానే. వెళ్ళి ఆ కాళ్ళకి నీళ్లు పెట్టి కడిగి కొబ్బరికాయ కొట్టి ఆ పూలు ఆ కాళ్ళ మీద చల్లి ఆశీస్సులు ఇచ్చారు. ఆ రోజు మనసులో ఏర్పడ్డటువంటి ఆ దివ్యమైన అనుభూతి అంటే అది ఆయనలో లేకపోతే మనకు కలగదు కదా అనుభూతి అనేది. ఏదైనా రిఫ్లెక్షన్స్ ఇవన్నీ కూడా మనలో ఒక స్పందన కలుగుతుంది అంటే ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని చూస్తే ఒక మంచి భావన నాకు వస్తుంది. అదే ఒక చెడ్డవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని చూస్తే ఏదో చెడ్డ భావన మనకి బాధ కలుగుతుంది. ముందు కళ్ళు చెప్తే కదా, కళ్ళే కాదు, ఈజ్ ఫేస్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మైండ్ అని అంటారు. అది కూడా కాదు అసలు ఆయనలో ఆ ఫీలింగ్ అంటే అనిర్వచనీయమైన భావన. దాన్ని ఏమనాలి అంటే అనుభూతి. అనుభూతి అనే పదం చాలా మామూలు పదం. దివ్యమైనటువంటి ఒక అనుభూతి ఆయన సమక్షంలో నేనే కాదు కమ్యూనిస్ట్ లీడర్స్ కూడా పొందారు. అంటే మీరు ఫస్ట్ టైం ఆయన దగ్గర నుంచి అలా కొంచెం అంటే ఆయన చేతుల మీదుగా బహుమతులు పొందడం తర్వాత? అది ఫస్ట్ టైం నేను అక్కడ. ఆ తర్వాత ఢిల్లీలో వారి చేతుల మీదుగా సన్మానం అందుకున్నాను నేను 1 ఆంధ్ర రాష్ట్రం. ఆ టైంలో కూడా వారిని కలిసే అవకాశం నాకు దొరికింది. అప్పుడు కూడా అంతకా అసలు తన్మయమైపోయి పడిపోయాను నేను, అంత ఎమోషనల్గా ఫీల్ అయిపోయాను నేను.